వచ్చినా శ్రమల బావుట ఎగురవేసిన శత్రు సైన్యమే ఎదురు నిలచిన శ్రమల బావుట ఎగురవేసిన జయ పతాకం క్రైస్తలాడ్ హల్లెలూయా. మన ప్రభువును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయ అంతరాలనుంచి శుభములు అందరాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినం మన ప్రభు దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనం సంధించబోతూ ఉన్నారు, ఒక ఆశ్చర్యకార్యం చేయబోతూ ఉన్నారు. మన దేవుడు ఎవరంటే మాట్లాడే దేవుడు, మాట్లాడి మన బ్రతికించే దేవుడు. తన మాట ద్వారా దేవుడు శూన్యముల సృష్టిని చేశాడు. అదే రీతిగా ఈరోజున శూన్యమైన మన బ్రతుకులో నిరాశ నిస్పృహలత కొట్టుమిట్టాడుచిన మన జీవితంలో ఒక నూతన సృష్టిగా నూతన కార్యం చేయబోతున్నాడు, అద్భుత కార్యం చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. సో ఈ మాటను, దేవుని మాటను విని తృప్తి పొందుదాం, శక్తిని పొందుకుందాం. దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా వింటాం. దేవుడు అంటున్నాడు, నన్ను జాగ్రత్తగా వెతుకువాన్ని నేను దొరుకుతాను, నా గడపెద్ద కాసుకొని కూర్చొని నా మాట వినాలనుకునేవాడు ధన్యుడు అని ఎన్ని మాటలు చెప్పాడు. నా మాట శ్రద్ధగా విని దాని ప్రకారం నడిచేవాడిని భూమి మీద సమస్త జనముల కంటే ఆశ్చర్యకరంగా ఎత్తుగా నేను హెచ్చిస్తానని దేవుడు చెప్పాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఈరోజు నీ దేవుని వాక్యం విని ఈ దైవ దీవెనలు మీరు పొందండి. ప్రార్థన చేసుకుంటాం, దేవుని వాక్యాన్ని మనం వింటాం. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, పరాక్రమశాలువైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి యేసయ్య, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. రండి తండ్రి, మా మధ్యలోనికి రండి అయ్యా. మా బోధకుడు మీరు నాయన, మా యొక్క పోషకుడు మీరు ప్రభువా, బ్రతికించే దేవుడు మీరు నాయన. మీరు మాతో మాట్లాడండి, సంభాషించండి తండ్రి. మీ మాట మాకు జీవజలపు ఊట తండ్రి. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరచండి. ఇప్పుడే తండ్రి మీ పరలోకపు గవిని తెరవబడును గాక, మీ మైకి మహిషను దిగి వచ్చును గాక తండ్రి. మీ మాటలు గుత్తులు గుత్తులుగా మా బ్రతుకులో వర్షించును గాక తండ్రి. మీరే సహాయం చేసి నడిపించి బలపరచమని వినిచున్న ప్రతి చెవిని తెరుస్తున్నాం యేసు క్రీస్తు నామములో. ప్రతి బండలాంటి హృదయాలు బ్రద్దలు కొడుతున్నాం, విమర్శన హృదయాలు బ్రద్దలు కొడుతున్నాం యేసు క్రీస్తు నామములు. ఇప్పుడే తండ్రి దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరు సరెండర్ అవుదుగా కానీ చెబుతున్నాం. ప్రతి చెవిలో ఉన్నటువంటి ఆ యొక్క తలుపులు తెరవ పడునుగా కానీ చెబుతున్నాం. మీ సన్ని తొడిగించి నడిపించి బలపరచండి. వాక్యం మీది ప్రభువా, కాదనటానికి ఎవరికి శక్తి లేదని చెప్తున్నాం యేసు క్రీస్తు నామములు. మీ సన్ని తొడిగించి నడిపించి బలపరచమని, మహిమతో నింపమని, ఆదరించమని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపా వరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, తిమోతి నా ప్రియ కుమారుడా, నీవు ఒక విషయం జ్ఞాపకం చేసుకో. ఏంటంటే, నీకు దేవుడిచ్చినటువంటి కృపా వరం, ఆ వరాన్ని నువ్వు ఏం చేస్తావంటే మూలన పెట్టకుండా, ప్రక్కన పెట్టకుండా. కొన్నిసార్లు నా గురువు, ఇంత సేవ చేసినటువంటి నా గురువు కటకటాల మధ్యలో ఉన్నాడే, ఆయనే ఇంత భయంకరంగా శిక్షించబడుతూ ఉంటే రేపు నా పరిస్థితి ఏంటి, నేనేమైపోతానని చెప్పేసి ఇటువంటి భయంకరమైన ఆందోళన పెట్టుకోకుండా, నా కష్టాలు, నా శ్రమలు, నా కన్నీళ్ళు, లేకపోతే సమస్యలు గుర్తు చేసుకోకుండా నీ వరాన్ని ఎట్లా ప్రజ్వలింప చేసుకోవాలో, నీ వరాన్ని ఎలా మరి ఆయన దేవుని కొరకు వాడుకోవాలో దాన్ని చూడు, దాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు గుర్తు చేసుకోవాల్సింది సమస్యలను కాదు, కష్టాలను కాదు, నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది గతాన్ని కాదు, నువ్వు జ్ఞాపకం పెట్టాల్సింది ఏమీది కాదు ఈ లోకములో. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపా వరమును ఎలా ప్రజ్వరింప చేయాలో దాన్ని జ్ఞాపకం పెట్టుకో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రభువుల భక్తుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మరణించి మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా, మీరు గుర్తుపెట్టుకోండి. ఏమని అంటే, మీరు మీ కృపావరాన్ని ఎలా ప్రజ్వలింప చేసుకోవాలో దాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇచ్చారు. ఒకరు చక్కగా పాడగలరు, వాయిద్యాలు వాయించగలరు, ఇంకొకరు చక్కగా మాట్లాడగలరు, ఇంకొకరు నాట్యం ఆడగలరు, ఇంకొకరు చక్కగా ప్రకటించగలరు, ఇంకా కొంతమంది చక్కగా అందరిని గ్యాదర్ చేయగలరు, ఇంకా కొంతమంది అనేకులు సువార్త చెప్పగలరు ఇంటింటికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ప్రభు ఇచ్చాడు. కొన్ని కోట్లాది వరాలు ఉన్నాయి ఈ లోకంలో, అయితే వాటిలో ఏదో ఒకటి నీకు ఉంది. కొంతమంది చక్కగా మంచి భోజనం చేయగలరు, మంచి ఆతిథ్యం ఇవ్వగలరు, మంచి ప్రేమ చూపించగలరు కొంతమంది. ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చే కృప వరాలు. సో వీటిని మనం ఏం చేయాలంట, పక్కన పారవేయకుండా. అనేకసార్లు సాతాను ఏం చేస్తా తెలుసా, అక్కడ ఓడగొడుతుంది సాతాను మనలంటే, మన కృపావరాన్ని మనం ఆపుకోవటంలోనే వాడు జయిస్తున్నాడు, మనం ఓడిపోతున్నాం. దేవుడు మనకిచ్చిన వరాన్ని ఆపటంలోనే మన ఆశీర్వాదం ఆపేసుకుంటున్నాం.
దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృప వరాన్ని ఆర్పివేటుకో వేసుకోవడంలోనే మనకున్నటువంటి ఆ గొప్ప దేవుడు దీవెన తలుపును ఆర్పివేస్తున్నాం, ఆ యొక్క కృపను మూసివేస్తున్నాం. అందుకే ఈరోజు నువ్వు వర్ధిల్లాలంటే ఒక్కటి, నీ కృపా వరము ప్రజ్వరిల్లాలి, వర్ధిల్లాలి. అది సో ఈరోజున మనం దాన్ని ఎలా మనం వర్ధిలు చేసుకోవాలో నేర్చుకుంటాం, ఏముందో గుర్తుపడదాం. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేయాలని ఆశపడుతున్నాను, ఒక క్రొత్త యాంగిల్లో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరు ఈ వ్యక్తి అంటే సీమోను, పేతురుగా పిలువబడినటువంటి సీమోను. మొదట ఆయన సీమోనుగా పిలువబడ్డాడు. సో ఈ సీమోను గలిలీయ సముద్ర తీరంలో ఆ గన్నేసరత్ అనే సరస్సు దగ్గర చేపలు పడుతూ ఉన్నాడు. ఒక రోజున రాత్రంతా ప్రయాసపడ్డాడు. అయితే దేవుడు ఉదయకాలమునే వచ్చేసి ఆ రెండు దోనెలు చూసి వాటిలో పేతురు దోనెని ఎన్నుకొని ఆ దోనెను కొంచెం లోతుకు నడిపించమని చెప్పి అక్కడ చాలామంది ప్రజలకు ప్రకటించి ఆ తరువాత దేవుడు చెప్తున్నాడు, నీవు దోనెని లోతుకు నడిపించి అక్కడ వల వేయండి అని చెప్పేసి. సో దాన్ని చాలా జాగ్రత్తగా మనం విందాం. అనేక సార్లు విన్నాం, అనేక సార్లు దీని చరిత్ర మనం చాలా బాగా తెలుసుకున్నాం. అయితే ఈరోజు ఒక క్రొత్త యాంగిల్లో మనం నేర్చుకోబోతూ ఉన్నాం, చూద్దాం. ఏసయ్య సీమోను యొక్క దోనెను వెతుక్కుంటూ వచ్చి ఆ సరస్సు తీరంలో రెండు దోనెలు చూశాడు, కానీ ఒక్క దోనెని ఎక్కి కూర్చున్నాడు. ఒక్క దోని యజమాని ఎవరంటే సీమోను పేతురు. సరే, అక్కడ ప్రజలతో కాసేపు మాట్లాడిన తర్వాత దేవుడు సీమోను పిలిచి ఒక మాట చెప్తున్నాడు, చూద్దామా. లూకాసువార్త 5:2-3 చదువుతున్నాం. ఆ సరస్సు తీరమున ఉన్న రెండు దోనెలను చూచెను, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండెరి. ఆయన ఆ దోనెలలో సీమోనుదైన ఒక దోనె ఎక్కి దారి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోనిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. సీమోనుదైనటువంటి పేతురు దోనె ఎక్కి కూర్చున్నాడు. ఎందుకు ఆ దోనెనే సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు? చాలా దోనెలు ఉన్నాయి, మరి పేతురు దోని పక్కనే ఇంకో దోని ఉంది, దాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు? దీన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు? పేతురుతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళంతా ఎవరితో ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పేసి మనం ఆలోచిస్తే, ఇతరులు ఒక కృపావరం ఉంది. దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే కృపావరాన్ని కలిగిన ప్రజలను చూస్తూ ఉన్నాడు. దాన్ని ప్రజ్వలింప చేసుకోవడానికి ప్రయాస పడుతున్నటువంటి వారిని చూస్తున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది చక్కని వరాలు ఉంటాయి, కానీ తిండిబోతులుగా, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా ఉండి దాన్ని పక్కన పెట్టేసుకుంటారు, పడేసుకుంటారు, దాన్ని సమాధి చేసేస్తారు. బద్ధకం కదా, లేజినెస్, ఇవన్నిటినీ ఆధారం చేసుకుని ఏం చేస్తారంటే వాటిని నాశనం చేసుకుంటూ ఉంటారు. సరే, ఇక్కడ మనం ఈ పేతురుని దోనిని ఎందుకు దేవుడు వెన్నుకున్నాడు అంటే, ఇతనికి ఒక కృపావరం ఉంది. ఏంటంటే నాయకత్వపు లక్షణం, లీడర్షిప్. ఈయన ఎవరంటే ఒక నాయకుడు, నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి ఈయన దగ్గర. ఈయన చేసే పని చిన్న పని అయినా ఇతని వెనుక గొప్ప నాయకత్వం ఉంది. చూడండి, ఆ రాత్రి చేపలకు వెళ్ళారు, రాత్రంతా ప్రయాసపడ్డారు. సీమోను స్వయంగా చెప్తున్నాడు, ఏలినవాడ, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం అన్నాడు. అంటే ఆ అలలకు విరోధముగా వాళ్ళు వెళుతూ, వ్యతిరేకంగా వెళుతూ అనేక సార్లు వలలు వేస్తున్నారు తీస్తున్నారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు, మాకేమీ దొరకలేదు అని చెప్తున్నాడు. నేను అనుకుంటున్నాను, ఈ దోనిలో వీళ్ళు వెళ్ళినప్పుడు, చేపలు పడుతూ ఉన్నప్పుడు అనేక సార్లు ఈ జబదయ్య కుమారులు, తర్వాత కొంతమంది, తర్వాత ఈ సీమోను, అందరూ వలలు వేస్తున్నప్పుడు వేసిన ప్రతిసారి వాళ్ళకి ఖాళీ వల ఎక్కిరిస్తూ ఉంది. ఆ పాచో పనికిరాంది ఏదో పడతా ఉంది, తీసేసుకుంటున్నారు, మళ్ళా వేస్తున్నారు. ఇలా రాత్రంతా ఎలా పట్టగలిగారు విసుక్కోకుండా ఈ మనుషులు అని ఆలోచిస్తే, వీళ్ళ నాయకుడు ఉన్నాడు కదా పేతురు, ఆయన ఏం చెప్పుంటాడు తెలుసా, వేస్తున్నాడు వల, అది ఖాళీ వలగా వస్తూ ఉంటే, పేతురు ఏమంటాడు తెలుసా, ఇదిగో జబదయ్య కుమారులారా, ఇదే యాకోబు యోహాను, ఏమాత్రం డిస్కరేజ్ కాబోకండి, ఇప్పుడు మనం వేసాం వల రాలేదు కదా, నెక్స్ట్ చేద్దాం చూడండి ఎట్లుంటుందో, ఈసారి ఖచ్చితంగా పడతాయి చూడండి కావాలంటే అనేవాడు. మరలా సరే చూద్దాం ఈసారి అని చెప్పి మళ్ళీ ఉత్సాహంగా వేసేవాడు. మళ్ళా రాలేదనుకో, ఎప్పుడో గతంలో జరిగేది గుర్తు చేసేవాడు, రే సిమోన్, యాకోబు, ఒకసారి మనం మరి రోజంతా పట్టలేకపోయాము, కానీ చివరిలో మనం వేస్తున్నప్పుడు భయంకరమైన చేపలు పడ్డాయి చూసావా, ఎప్పుడో వాళ్ళు పట్టినవన్నీ గుర్తు చేసుకొని ఏం చేస్తాడు తెలుసా, ఈసారి మనం పడదాం రా, ఈసారి అట్లే వేద్దాం, మళ్ళీ వేయండి అని ఓడిపోయిన ప్రతిసారి ఇంకా రెట్టింపు ఉత్సాహం వలలో రావడానికి, ఇంకొకసారి వల వేయటానికి కావాల్సినటువంటి శక్తిని తన నాయకత్వం ద్వారా, తన మాటల ద్వారా వాళ్ళ హృదయాల్లో నింపాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పక్కనున్న వారు సోలిపోకుండా, దిగజారిపోకుండా, ఏ మాత్రం వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా,
సముద్రంలోంచి ఓడిపోయి వెళ్ళిపోకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? ఓడిపోయిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించడం కోసం వాళ్ళ పట్ల ఆయన జాగ్రత్తగా ప్రవర్తిస్తూ తాను మరి అలసిపోకుండా, వారు పొందిన ఓటమి తాను పొందుతున్నాడు కానీ అలసిపోకుండా, ఓటమిని గుర్తు చేసుకోకుండా, ఎప్పుడో ఉన్న విజయాన్ని గుర్తు చేసుకుంటూ, తర్వాత రాబోతున్న విజయాన్ని వస్తుంది ఖచ్చితంగా వెయ్యండి, వస్తుంది ఖచ్చితంగా వెయ్యండి, ఈసారి మనం గెలుస్తాం, ఈసారి మనం గెలుస్తాం అంటూ చాలాసార్లు వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఏం చేస్తాడు తెలుసా? ఆగిపోకుండా వారి యొక్క జీవిత నావను ముందుకు సాగిపోయేటట్టు చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ విధంగా ఎప్పుడు దాకా చేశాడంటే తెల్లవారేదాకా వాళ్ళతో అలా ఏపిస్తూనే ఉన్నాడు. పేతురు వల వేస్తూనే ఉన్నాడు, ఇతరులు లేపిస్తూనే ఉన్నాడు. ఏమి దొరకకపోయినా సరే వాళ్ళ పని మాత్రం ఆపకుండా సరిగ్గా తెల్లవారే వరకు వాళ్ళతో పని చేపిస్తూనే ఉన్నాడు. ఓటమిలో కూడా ఓడిపోయినటువంటి మొక్కబోని ధైర్యంతో, మొక్కబోని విశ్వాసంతో లేపిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది నాయకత్వం అంటే, అన్నిసార్లు మన యొక్క మన నాయకత్వం గెలవకపోవచ్చు, అన్నిసార్లు మనం అనుకుని జరగకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ఆ ధైర్యపడకుండా పరిస్థితులను బట్టి ఓడిపోయినట్లుగా మనం మరి అనుకొని కృంగిపోకుండా, నాయకుడు ఎప్పుడు కృంగిపోతాడో సైన్యం అప్పుడే కృంగిపోద్ది, రాజు ఎప్పుడు కృంగిపోతాడో రాజ్యం అప్పుడే కూలిపోద్ది, ఇంటి యజమాని ఎప్పుడు కృంగిపోతాడో ఇల్లు అప్పుడే కూలిపోతుంది. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు తెలుసా? అమ్మో ఈ అప్పులు ఎక్కువైపోయినా నేను బ్రతకను, ఇంకా నేను చచ్చిపోతా. తల్లిదండ్రులు అంటుంటారు పిల్లల దగ్గర, యజమానుడు అంటుంటాడు అమ్మో ఇక ఇది అయిపోయింది, నేను చచ్చిపోతా, గన్నేరు పప్పు తింటా, ఫ్యాన్ గురేసుకుంటా, అక్కడ నా బతుకు అయిపోయింది, ఇంక నేను జీవించలేను, ఇక నేను ఈ కుటుంబాన్ని కట్టలేను, ఇక నేను వ్యాపారాన్ని ప్రారంభించలేను, ఇక నా పని అయిపోయిందని ఏం చేస్తుంటారంటే, తన నోటి ద్వారా వింటున్న ప్రజల ముందు ఏం చేస్తారంటే మరి అధైర్యపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. సహోదరుడు నీ కుటుంబాన్ని కట్టుకోవాలని ఆశపడితే ఒక్కరోజు కూడా నువ్వు అధైర్యపు మాట మాట్లాడకూడదు. ప్రతి తల్లి నీ బిడ్డలను కట్టాలని ఆశపడితే ఒక్కరోజు కూడా వాళ్ళ పడగొట్టే మాటలు నువ్వు మాట్లాడకూడదు. ఒక్కరోజు కూడా వాళ్ళని అధైర్యపరిచే మాటలు నువ్వు నీ నోట్లోంచి వినిపించకూడదు. ఒక సైనికుడు ఎప్పుడు కూడా, ఒక కమాండర్ ఎప్పుడు కూడా ఓడిపోయేటట్టు మాట్లాడకూడదు. ఓటమి వస్తున్నా సరే ధైర్యం, వీళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యం కోల్పోకుండా నిలపగలిగేవాడు నిజమైన సైనికుడు, నిజమైనటువంటి గొప్ప కమాండర్, సైన్యాధిపతి ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పేతురులంటే గొప్ప లక్షణం ఏంటంటే, ఎన్నిసార్లు ఖాళీ వల ఎక్కిరిస్తున్నా సరే ఇంకోసారి వేయటానికి కావాల్సినటువంటి శక్తిని వాళ్ళలో దిగజారిపోకుండా దాన్ని కాపాడుతూ రెట్టింపు ఉత్సాహాన్ని ఇప్పిస్తూ ఏపిస్తున్నాడు. అందుకే వాళ్ళు చివరి వరకు వాళ్ళు వల వేస్తూనే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏలినవాడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం. మేము అంటే నేను ప్లస్ నాతో పాటు ఉన్నవాళ్ళు, నేను ఒక్కడే ప్రయాసపడ్డాను. మిగతా వాళ్ళంతా ఏంటన్నా, ఎక్కడన్నా దొరుకుద్ది, నువ్వు అంతే చెబుతావులే అన్నా, నువ్వు అంతే చెప్తావులేనా, ఎక్కడ జరిగిందిలే, జరిగింది లేదు, పాడలేదు, మా వల్ల కాదులేనని ఆగలే వాళ్ళు కదా. నేను పడ్డాను ప్రభు, వీళ్ళంతా ఆగిపోయారు రాత్రి అని చెప్పలేదు, నేను పడ్డాను వీళ్ళు పడ్డారని చెప్పేసి వాళ్ళని ఎలా పని చేయించాడో తన మాటలో చెప్తూ ఉన్నాడు, వాళ్ళని ఎలా ముందుకు ఉపక్రమించాడో చెబుతూ ఉన్నాడు. సుప్రియ దేవుని బిడ్డ, ఆ ధైర్య పడకుండా వారిని పని చేయించాడు కాబట్టి ఆ నాయకత్వపు లక్షణాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, ఆ కృపా వరాన్ని ప్రభు చూస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతి, ఆయన అధిపతి, ఆయన నాయకుడు, సమస్తానికి నాయకుడు. ఆ నాయకత్వపు లక్షణం, ఆ కృపా వరం, ఆ ప్రభువులో ఉన్నటువంటి ఆ వరం కొంతమందిలో మనకు కనబడతా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొద్ది రోజులు బాగా నాయకత్వం కట్టినట్టు ఉంటారు, కొంతమంది నడిపించినట్టు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళకంటే ముందు వీళ్ళు బోర్ల పడతా ఉంటారు, వాళ్ళకంటే ముందు వీళ్ళు ధైర్యపడతా ఉంటారు, వాళ్ళకంటే ముందు వీళ్ళు ధైర్యం చెడిపోయి బ్రతుకులో అన్ని కోల్పోతూ ఉంటారు. కానీ నిజమైన సేవకుడు, నిజమైనటువంటి సైనికుడు, లేకపోతే నిజమైనటువంటి కమాండర్, రాజు ఎప్పుడు అధైర్యపడకూడదు. ఈ యొక్క పేతురు జీవితం మనం చూసినట్లయితే అతడు రాత్రంతా అధైర్యపడలేదు, చివరి వరకు దాన్ని పోరాడుతూనే ఉన్నాడు, తనతో పాటు ఉన్న వారిని పని చేపిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకే దేవుడు అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. అటువంటి వారు ప్రభువుకు కావాలి. కష్టాల్లో సోలిపోయే వారు ప్రభువుకు అవసరం లేదు, కష్టాలు దిగజారిపోయే ప్రభువుకు అవసరం లేదు, కష్టాలు కృంగిపోయే ప్రభువుకు అవసరం లేదు. ఎవరు కావాలంటే కష్టాల్లో కూడా అలసిపోకుండా, తనతో ఉన్నవారు అలసిపోనీయకుండా, దుఃఖ పడనీయకుండా, ఏ బేజారు పడనివ్వకుండా పని చేయించేవాడు దేవునికి అవసరం. హల్లెలూయా. అందుకే పేతురు దోని వెతుక్కుంటూ వచ్చి ఒక మాట చెప్తున్నాడు, చూద్దామా. లూకా సువార్త 5:4 చదువుకుంటూ చూడండి. ఆయన బోధించడం చాలించిన తరువాత నీవు దోనెను లోతునకు నడిపించి, పేతురును పాయింట్అవుట్ చేసి దేవుడు చెప్తున్నాడు, మీరు అని అందరి గురించి మాట్లాడలేదు కానీ నీవు దోనెను లోతునకు నడిపించి తర్వాత చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అంటున్నాడు. అప్పుడు అంటే నడిపించే నాయకుడు నువ్వు, ఫస్ట్ నువ్వు కదిలితే మిగతా వాళ్ళందరూ కదులుతారు.
నీవు నడిస్తే వీళ్ళు నడుస్తారు, నువ్వు అడిగేస్తే వీళ్ళు ఖచ్చితంగా వస్తారు. కాబట్టి ముందు నడివేసి నడిచేది నీవు, నువ్వు నడువు అని చెప్పేసి దేవుడు ఆయనతో చెప్తూ ఉన్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు పేతులంటువంటి ఆ నాయకత్వపు లక్షణాన్ని చూశాడు. ఆ నాయకత్వపు విధానాన్ని చూసి వెతుక్కుంటూ ఆ ఉదయ కాలంలోనే దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు నిజంగా నడిపించేటువంటి నాయకుడు అయితే, నిజంగా నీవు ప్రజలు నడిపించేటువంటి నాయకత్వం నీలో ఉంటే, ఆ ఓర్పు సహనం నీలో ఉంటే, ప్రభు ఎక్కడున్నాడంటే నడుచుకుంటూ ఆయన పాదసవడి నీ దగ్గరికే వస్తూ ఉన్నది, ఆయన యొక్క మార్గం నీ దగ్గరికే వస్తూ ఉన్నది. ప్రైజ్ గడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన దేశం మీద దండెత్తి వచ్చినటువంటి గజనీ మహమ్మద్ సరిగ్గా 16 సార్లు ఓడిపోయాడు దేశం మీదకి వచ్చి, కానీ 17వ సారి కూడా వచ్చాడు. ఆయన 17వ సారి కూడా తన సైన్యంతో వచ్చి చివరిలో బహు విజయాన్ని పొందుకొని, గొప్ప విజయాన్ని పొందుకొని, ఇక్కడ నుంచి భారీగా కొల్ల సొమ్ము తీసుకుని వెళ్ళిపోయి దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. 16 సార్లు ఓడిపోయినా కానీ తన సైన్యాన్ని మాత్రం ఓడిపోనేలేదు. 17వ సారి ఒకసారి అడిగారంట, 16 సార్లు ఓడిపోయావు కదయ్యా, ఇంకేంటయ్యా నీలో అంటే, ఆయన అంటున్నాడంట, 17వ సారి దండెత్తటానికి మేము శక్తిని కోల్పోలేదు. 16 సార్లు ఓడిపోయాం, దీని ద్వారా ఏం నేర్చుకున్నాం అంటే 17వ సారి ఇంకా గట్టిగా రావాలని మేము నేర్చుకున్నాం అని చెప్పేసి వచ్చేసాడు. 17వ సారి గజనీ మహమ్మద్ వచ్చి దేశంలో గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. అంటే 16 సార్లు ఓడిపోయినా కానీ తన సైన్యానికి ఓటమిని మాత్రం చూపించలేదు, ఆ ధైర్యం మాత్రం చూపించలేదు. ఎంకరేజ్ చేస్తున్నాడు, ఇంకా ఖచ్చితంగా మనం జయిస్తాం, ఖచ్చితంగా మనం జయిస్తాం, ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఈసారి ఇదిగో భారతదేశం ఇటువంటి సంపద ఉంది, భారతదేశం ఇటువంటి గొప్ప ఆభరణాలు ఉన్నాయి, గొప్ప వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి. భారతదేశంలో ఒక్కసారి మనం దండెత్తితే చాలు, మన బ్రతకం సరిపోద్ది, పదండి అని ఏవేవో చూపించి ఏవేవో చూపించి మొత్తానికి వాళ్ళని ఎంకరేజ్ చేసి మరి 17వ సారి కూడా వచ్చేసాడు. చాలామంది కుంటుళ్ళు అయిపోయి ఉంటారు, చాలామంది మరణించి ఉంటారు, చాలామంది తలలు తెగిపోయి ఉంటాయి ఆ యుద్ధంలో పోరాటంలో. కానీ ఏం చేశాడు తెలుసా, ఆ సైన్యాన్ని మొక్క బోని ధైర్యంతో ముందుకు నడిపించాడు, అందుకే విజయం చూశాడు. ప్రైజ్ గడ్, హల్లెలూయా. సో ఇటువంటి వాళ్ళ వెనక ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యం మనం చూసి మనం కూడా నేర్చుకోవాలి. పేతురులో ఉన్నటువంటి ఆ యొక్క నాయకత్వ లక్షణాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే పేతురుని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఆయన పేతురుతో చెప్తున్నాడు, నీవు నీ దోణిని తీసుకుని వెళ్ళు, మీ వలలు వేయండి. అంటే నువ్వు కానీ వెళితే నీ వెనక వీళ్ళందరూ వస్తారు. నిజానికి పేతురు పూర్తిగా అలసిపోయాడు, పూర్తిగా కృంగిపోయాడు. ఆ టైంలో నిరాశ నిస్పృహ అతనికి కూడా ఉంది. కానీ ఏం చెప్పాడు తెలుసా, ప్రభువా నీ మాట చొప్పున నేను వెళతాను ఖచ్చితంగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అసలైతే పరిస్థితులు మాటలు వింటే, లోకం మాటలు వింటే ఇప్పుడు చేపలు దొరకవు ప్రభువా. ప్రకృతి పరంగా చూస్తే ఈ టైంలో ఎవరు ధ్వనులు తీసుకొని ఇచ్చే సముద్రంలోకి వెళ్ళరు ప్రభువా. కానీ నువ్వు చెబుతున్నావు కాబట్టి నేను వెళుతున్నానని చెప్పేసి దేవుని మాట చొప్పున నో ప్రభు అనకుండా, ఓపిక లేదయ్యా అనకుండా, నా వల్ల కాదయ్యా అనకుండా, వెంటనే దేవుడు చెప్పిన మాటను విని వెళ్ళాడు. హల్లెలూయా. జరిగిన అద్భుతం, వారు అలాగూ చేసి పేతురు వెళతా ఉంటే మిగతా వాళ్ళు ఆగారా, అన్నయ్య నువ్వు పోతే పోయిన పిచ్చోడు లాగా నువ్వు ఉన్నావు, ఈయన మాట్లాడదా వింటున్నావు, ఈ టైంలో మనం ఎప్పుడన్నా వెళ్ళామా చేపలకి, ఈ సమయంలో ఎప్పుడన్నా అసలు వెళ్ళామా, ఇప్పుడు ఎందుకు నువ్వు వెళుతున్నావు అని చెప్పేసి, నువ్వు పోతే పో, మేము మాత్రం రాను, మేము ఇంటికి రెస్ట్ తీసుకుంటాం అనలేదు. తమ నాయకుడు నమ్మకంగా వెళుతున్నాడు కాబట్టి మేము ఖచ్చితంగా వెంబడిస్తాం అంతే అని చెప్పేసి అలసిపోయారు. రాత్రంతా అలసిపోయి ఓటమి చూసి భయంకరం దుఃఖంలో ఉన్నటువంటి అపజీలున్నటువంటి వాళ్ళ జీవితాలు మరలా పేతురు ఉత్తేజపరచి ఆయన వెళుతూ ఉంటే వీళ్ళు కూడా ఏం చేశారు తెలుసా, అన్న వెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుద్ది, వారు మాట్లాడకుండా ఆయన వెనకాల దోనేసుకుని వెళ్ళిపోయారు మళ్ళా. ప్రైజ్ ద లార్డ్. గొప్ప నాయకుడు, ఓటమిలో ఉన్న వాటిని విజయం వైపు నడిపించే నాయకుడు, ఆ ధైర్యం పడకుండా ధైర్యంతో ముందు నడిపించే నాయకుడు ఈ యొక్క పేతురు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా, అతన్ని ఎన్నుకున్నాడు, అతన్ని ఎన్నుకొని అతని దోని దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకని దేవుడు ఆ పేతురును గొప్ప లక్షణ ఆధారం చేసుకొని అతన్ని ఒక లాస్ట్లో ఒక మాట అంటున్నాడు, ఏంటో తెలుసుద్దామా. లూకాస్వార్త 5వ అధ్యాయము 10వచనములో, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషుల పట్టు వాడవై ఉందని సీమోనుతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పటి నుంచి నువ్వు ఏమై ఉంటావు, భయపడొద్దు, ఇంకా నీవు మనుషులను పట్టేవాడవై ఉంటావు. ఇప్పుడు జరిగిన సంగతి అంతా దేవుడు చూసేసి వెంటనే ఒక ప్రమోషన్ ఇస్తున్నాడు, ఇక మీద నువ్వు చేపలు పట్టవు, ఎందుకంటే నీ నాయకత్వం నేను చూశాను, నీ యొక్క సేవ తత్పరం నేను చూశాను, నీలో ఉన్నటువంటి ఆ ధైర్యం చూశాను నేను, నీలో ఉన్నటువంటి ఓర్పు సహనాన్ని చూశాను నేను, అందుకే నువ్వు ఇక మీట మనుషులు పట్టేవాడవు అవుతావు, ఇక మీట నువ్వు నా యొక్క సంఘానికి నువ్వు మొదటి రాయువు అవుతావు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. ప్రైజ్ గడాలలుయ్యా. పేతురు, నీ మీద నా సంఘానికి కడతాను దేవుడు చెప్తూ ఉన్నాడు.
హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ పేతురు చిన్నవాడే, కానీ అతనిలో ఉన్నటువంటి ఆ నాయకత్వం అనేది చాలా గొప్పది. ఆ ఫార్ములా అనేది, నాయకత్వపు ఫార్ములా అనేది దేవుడు చూసి మెచ్చదగినది, కోరదగినది. హల్లెలూయా. నిజంగా పేతురుగా నా టైంలో పోకుండా ఉంటే, చాకులు చెప్పు ఉంటే, రెండు దోనులు పట్టేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం పోగొట్టుకుని ఉండేవాడే. గొప్ప మెరాకలు చూడకుండా అతని కళ్ళు మరుగైపోయి ఉండే. అంతేకాదు, దేవుని చేత మనుషులు పట్టే జాలరిగా మార్చబడి ఉండేవాడే కాదు. అతను మాత్రమే కాదు, అతనితో ఉన్న వాళ్ళని కూడా అలాగే చేశాడు. అతనితో ఉన్న వాళ్ళని కూడా తనలాంటి యోధులుగా చేశాడు. జబదే కుమారులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా సేవకు తీసుకుని వెళ్ళాడు. వాళ్ళని కూడా చివరి వరకు కాపాడుతూనే ఉన్నాడు. సో వాళ్ళని కూడా ఏం చేశాడు, గొప్ప నాయకులుగా తీర్చాడు. మధ్యలో వాళ్ళకు ఒకవేళ యేసుప్రభు చనిపోయిన తర్వాత ఒకసారి ఆయన అన్నాడు, యోహాను సువార్త 21:3 అంటున్నాడు, ఇదిగో నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతానన్నాడు. భయంకరమైనటువంటి శ్రమ వచ్చి, కష్టం వచ్చి, తట్టుకోలేక, ఏసే లేడన్న విషయం తెలిసి జీర్ణించుకోలేక, కానీ ఏసే మరలా బలపరిచాడు, మరలా బలపరిచాడు. పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి అని చెప్పి చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టారు. ఆయన చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అందరూ ఏమన్నారు తెలుసా, తోమా కూడా ఉన్నాడు అక్కడ, మిగతా శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏమన్నారు తెలుసా, అయ్యా మేము కూడా వచ్చేస్తాం, నువ్వు లేకుండా ఈ భక్తి జీవితం మేము చేయలేము. యేసుప్రభు తన నాయకుడు నువ్వు నాయన, నువ్వు లేకపోతే మీ భక్తి జీవితం మేము చేయలేము, కాబట్టి నువ్వు వెళ్ళిన చోటుకి మేము వస్తామని చెప్పేసి అందరూ ఆయన వెనకాల వెళ్ళిపోయారు. ఎంత గొప్ప నాయకుడు చూడండి ప్రియ దేవుని బిడ్డ. అంటే ఓడిపోయినప్పుడు, అతను వెళ్ళిపోతున్నప్పుడు మిగతా వాళ్ళు భరించలేకపోయారు ఇంకా. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకే మన నాయకత్వం అనేది, మన కుటుంబ వ్యవస్థ అనేది ఎట్లా ఉండాలంటే, అనేకులు ధైర్యపచ్చదిగా ఉండాలి, ధైర్యపచ్చదిగా ఉండాలి. ఈయనొక్కడు ఓడిపోయేసరికి ఏమైంది తెలుసా, మిగతా వాళ్ళంతా ఓడిపోవడం సిద్ధమైపోతూ ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నారు. అనేకసార్లు మనం ఓడిపోతే మన వెనక చాలామంది ఓడిపోతున్నారు. పరుగులు మనం ఉన్నప్పుడు, సేవా పరుగులు మనం ఉన్నప్పుడు అనేకులు మనం చూస్తూ ఉన్నారు, అనేకులు మనల్ని చూస్తూ ఉన్నారు. మనం పడిపోతే అనేకులు పడిపోవడం సిద్ధంగా ఉన్నారు. అనేకులు ఏం చేస్తారు తెలుసా, పలానా సిస్టర్, పలానా బ్రదర్ ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారని చెప్పేసి మనల్ని గురిగా పెట్టుకుని చాలామంది నడుస్తూ ఉన్నారు. సహోదరుడా, నిన్ను గురిగా పెట్టుకుని చాలామంది నడుస్తున్నారు, తెలియదు. నీ మాట విని చాలామంది తమ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించారు, కానీ నువ్వు ఆ ధైర్యపడి ఒకసారి ఓడిపోయి వెనక్కి వచ్చేసావంటే అనేక జీవితాలు కోల్పోతూ ఉన్నాయి, అనేక బ్రతుకులు కొలాబ్స్ అయిపోతూ ఉన్నాయి, పునాదులతో సహా పెకిలించబడబోతూ ఉన్నాయి. అందుకే నీ అడుగు జారిపోనియొద్దు. ఎన్ని కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు వచ్చినా ఈ ప్రాణం చివరి వరకు ఉన్నంత వరకు క్రీస్తు మీద ఆనుకొని, ఆయన కృప మీద ఆనుకొని బలవంతులమై ముందుకు సాగిపోవడం దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సో పేతురు ఒక్కసారి వెనక వెళ్ళిపోయేసరికి అన్ని సంవత్సరాలు చూసిన అద్భుతాలు, అన్ని సంవత్సరాలు చూసిన ఆశ్చర్యకార్యాలు, అన్ని సంవత్సరాలు వాళ్ళ కళ్ళతో చూసినటువంటి మహత్కార్యాలు, ప్రభుత్వ గడిన అనుభవాలు అన్నీ ఒక్కసారి కొలాబ్స్ అయిపోయి అందరూ వచ్చేసారు, అందరూ వచ్చేసారు. అయితే ప్రభు మరలా ధైర్యపరిచాడు వాళ్ళని, ధైర్యపరిచి మరలా లేవనెత్తి ఇప్పుడు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి అని చెప్పాడు. వాళ్ళు యెరూషలేములోకి వచ్చి కనిపెడతా ఉన్నారు పరిశుద్ధాత్మ కోసం. కనిపెట్టిన తర్వాత అప్పుడు పెంతెకొస్త దినమున బలమైన గాలి వంటి ధ్వని వచ్చి ఆకాశం నుంచి అగ్ని జ్వాలలు దిగి వచ్చి వాళ్ళని అభిషేకించాయి. అభిషేకించినప్పుడు జరిగిన అద్భుతం ఏంటి తెలుసా, ఆ 11 మంది శిష్యులు కంటే పేతురు లేచి, చూద్దామా అపొస్తలుల కార్యములు 2:14 చదువుకుంటాం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనను, అంతమందిలో పేతురు లేచి గొప్ప శక్తితో యూదయ మనుషులారా, సమరయులారా వా అని అక్కడున్న ప్రజలందరినీ పిలుస్తూ చెప్తున్నాడు, ఇదిగో ఇది మేము మధ్యమతో మత్తులము కాలేదు, కానీ దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన ఆత్మ, యోవేలు ప్రవచనం ద్వారా వచ్చినటువంటి ఆత్మ ఈ రోజున ఈ యొక్క భూమి మీద దిగి వచ్చింది, మమ్మల్ని అభిషేకించిందని చెప్పి దేవుని వాక్యమును తీసి దానిని రూఢీపరిచి వారు మాట్లాడుతున్న భాషల గురించి, వారు పొందిన అభిషేకము గురించి ఆయన ప్రస్తావించాడు, ధైర్యంగా ముందుకు చెప్పాడు. ఆ తర్వాత దేవుని రాజ్యం తెల్లచెదిరైపోతున్నటువంటి ఆ అపొస్తలందరినీ గ్యాదర్ చేసుకొని అనేక చోట్ల సంఘాలు కడుతూ, అనేకులు ధైర్యపరుస్తూ, అనేకుల దగ్గర ముందుకెళ్తూ, ఒక్కొక్క ప్రసంగం చేసినప్పుడు వేలాది మంది రక్షిస్తూ పేతురు ఒక గొప్ప పాత్రను పోషించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సంఘాన్ని కట్టాడు క్రీస్తు అనంతరం. మరలా తిరిగి అపొస్తలుడైన పౌలు వచ్చేదాకా గొప్ప స్తంభముగా నిలబడ్డాడు, తల కిందగా సిలువ వేయబడి ప్రియ దేవుని బిడ్డ దేవుని రాజ్యంలో గొప్పవాడిగా నిలబడ్డాడు. సో చూడండి, ఒక నాయకుడుగా సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు పిలిచాడు, గొప్ప నాయకుని చేశాడు. ఎలా ఉంది నీ నాయకత్వ జీవితం సహోదరుడా, ఎలా ఉంది నీ నాయకత్వపు ఆ కృపావరం, ప్రజ్వలింప చేసుకుంటున్నావా? పేతురు అయితే ప్రజ్వలింప చేసుకున్నాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకాలు చేశాడు. తనతో ఉన్న వారిని, వారు బలహీనులైనప్పటికీ వారిని బలవంతులుగా చేశాడు.
గొప్ప సేవకులుగా మార్చాడు. అంతేకాదు వారి అద్భుతాలు చేసేవారిగా, ఆశ్చర్యకారులుగా చేసేవారిగా వారిని కూడా తీర్చిదిద్దాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంఘం ఐక్యతను కలిగిస్తూ గొప్పవానిగా నిలబడ్డాడు. అందుకే రోజున అతని యొక్క జీవితంలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాన్ని మనం నేర్చుకుంటాం. ఈ కృపా వరాన్ని మనం ప్రజ్వలింపజేసుకుంటాం. ఎక్కడ విడిచిపెట్టకుండా దీని ప్రకారం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, మహాగణుడా, శ్రేష్ఠుడా, యేసురాజా, మీ గన్నామని స్తుతి స్తోత్రములు. మీరు మాకు ఇచ్చిన నాయకత్వ లక్షణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మీ నామాన్ని మాయమపరుస్తున్నాం తండ్రి. అనేక సార్లు మేము ఓడిపోతున్నాం. నాయకులుగా ఉన్నటువంటి మా జీవితాలు అనేక సార్లు కృంగిపోతున్నాయి. కానీ ప్రభువా, మీ కృపను మాకు దయచేయండి. పేతురుకు కృపనిచ్చిన దేవ, మాకును కృపనివ్వండి. పేతురు నిలబెట్టిన దేవ, మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. నాయన అద్భుతం చేయండి, ఆశ్చర్యకారం చేయండి. మమ్మల్ని బట్టి ఎవరు పడిపోకూడదు, అందరూ నిలబడాలి, క్రీస్తులో నిలబడాలి, స్థాపించబడాలి తండ్రి. మీరు అద్భుతం చేయండి, శక్తితో నింపమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకోమని వినిచిన ప్రతి ఒక్కరు, ఎంతమంది కృంగిపోయినారు, బలహీనులు అయినారు, వారందరినీ యేసు నామములో మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మన తిరిగి దీవించి ఆశీర్వదించి ఉన్నత స్థితిలో నిలబెట్టునుగాక. మీ నాయకత్వపు కృపా వరం ప్రజ్వలింప చేయునుగాక. మా చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989718290. Our address, Sister Prasanna, Prayer Tower, KH Wada, Navapet, Nellore, Andhra Pradesh, India. Our phone numbers, 9247807631, 9989718290.